ఈ రోజుల్లో ప్రతిసారి ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు, అన్ని మార్లు బైబిల్ చూస్తే మీ బ్రతుకు బంగారం అయిపోతుంది. ఎన్ని మార్లు మీ సెల్ ఫోన్ చూస్తున్నారు, ఎస్ఎంఎస్ పంపించారా, మెసేజ్ వచ్చిందా, ఫేస్బుక్ ఉందా, మొహం బుక్లు ఏమైనా పంపించారా, మొహాలు ఏమైనా డౌన్లోడ్ అయ్యాయా, మొహాలు ఏమైనా అప్లోడ్ చేయాలా, తర్వాత వాట్సాప్లో ఏమైనా వచ్చిందా, ఎన్ని మార్లు, ఎక్కడుంది నా ఫోన్, ఫోన్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, నా ఫోన్ ఎక్కడ, బ్యాగ్లో ఉందా, వెనకుందా, సీటు మీద ఉందా, మాటి మాటికి ఫోన్ ఎత్తుకుంటూ ఫోన్ దగ్గర ఉండేలాగా చూసుకుంటూ ఫోన్ పైకి కిందకి చూస్తూ దాని లోపల ఉంటూ ఛార్జింగ్ పెట్టామా లేదా, ఫుల్ ఛార్జింగ్ ఉందా, తక్కువ ఛార్జింగ్ ఉందా, మరి బిల్ అయిపోతుందా, ఇంటర్నెట్ ఆగిపోతుందా, దానికి ఏమైనా బిల్లు కొట్టాలంటే కొట్టడం, ఎప్పుడు, అన్ని విధాలుగా బైబుల్ ప్రతి భక్తుడు పట్టుకుంటే సెల్ ఫోన్ లాగా ఒక నెల రోజులు కంటిన్యూగా బైబుల్ పట్టుకుని సెల్ ఫోన్ ప్లేస్లో బైబుల్ ఉందా, దేవుడు ఏమైనా మెసేజ్ పంపించాడా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడ నా బైబిల్ ఏది, నా బైబిల్ కనబడలేదు, నా బైబిల్ చదవాలి, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీ బ్రతుకు అద్భుతంగా దీవించబడుతుంది, బలంగా వాడబడతారు, గొప్ప ఆత్మీయ కార్యాలు జరుగుతాయి. కానీ చాలామంది ఆ పని చేయట్లేదండి. ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఎవరే మెసేజ్ ఎవరు పంపించినా మనుషులే పంపిస్తారు. దేవదూతలు ఒక్క మెసేజ్ పంపదని నేను చెప్తున్నాను. మళ్ళీ ఎవరు పంపించినా మనుషులే, మనుషులకు దొరికిన మెసేజ్లే పంపిస్తారు. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి పరలోక తండ్రి ఆల్రెడీ అద్భుతమైన మెసేజ్లు పెట్టాడు. ఈ బైబిల్ ఎన్ని మార్లు చదివినా ఇది కొత్తగా ఉంటుంది. మీరు వాట్సాప్లో ఒకసారి చూసిన మెసేజ్ మళ్ళా వస్తే చూసిందే తగ్గ పంపిస్తాను, అవునా కదా. ఒకసారి చూస్తున్నప్పుడు వీడియో కానీ ఫోటో కానీ చూసిన వెంటనే చూసిందే అని తెలియగానే ఏం చేస్తారు, కొందరైతే డౌన్లోడ్ కూడా చేయరు, అరమరకలు చూడండి, ఆహా ఇది వచ్చినాయి, అనవసరం డబ్బులు వేస్ట్ చేయడమే. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి చూస్తే దాని టేస్ట్ పోతుంది, కానీ ఈ జీవగ్రంథం ఎన్ని వేల సార్లు చదివినా మళ్ళా మళ్ళా మాట్లాడుతుంది. జీవమున్న గ్రంథం ఇదే, జీవము కలిగిన మాటలు ఇవి, బ్రతుకులు వెలిగించేవి, ఆత్మలు రక్షించేవి.